హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవన్ ధర ఛానల్ జీవన్ ధర ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం నెట్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఫస్ట్ సబ్జా గింజలు వాడితే చక్కగా బరువు తగ్గుతామని మనందరికీ తెలిసిందే కానీ నేను చాలా రోజులు సబ్జా గింజలు వాడినప్పటికీ కూడా బరువు తగ్గలేదు దాంతో నేను ఒక టెక్నిక్ పాటించాను ఇంటికి ఏంటి ఆ టెక్నిక్ అంటున్నారండి ఇది చాలా చిన్న టెక్నిక్ అండి కానీ పాటిస్తే మాత్రం చాలా ఎక్కువ లాభం కనిపిస్తుంది ఇంటికి ఏంటది అంటే మనం సాధారణంగా సబ్జా గింజలు ఎలా చేస్తామో నీళ్ళల్లో నానబెడతాము తర్వాత నిమ్మరసము తేనో లేకపోతే వేరే ఏదైనా ఫ్రూట్ సలాడ్స్లోనో వాటిలో వాడతాం కానీ సబ్జా గింజలని ఇరవై నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి తద్వారా దానిలో ఉండే కొన్ని వేటిని కరిగించే ఎంజైమ్స్ అనేవి ఆ నీళ్ళల్లో వస్తాయన్నమాట మూత పెట్టేసి అంటే కొద్దిగా వేడి నీరు తీసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు కాదండి కొద్దిగా వేడి నీరు తీసుకొని దానిలో మీరు కావలసినంత సబ్జా గింజలు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకుని మినిమం ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసేసి అలా ఉంచేస్తున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఒక క్లాస్లోకి ఆ సబ్జా గింజలు తీసుకున్నానండి దానిలో కొద్దిగా మామూలు వాటర్ మామూలు వాటర్ పోసుకున్నాను తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ తేనె వేసుకుంటున్నాను మూడింటిని కలుపుకుంటున్నాను సబ్జాని రోజు కనీసం ఒక్క పూటైనా తీసుకోవటం వల్ల శరీరంలో నీరు అంటారు కదా ఆ నీరు అనేది వెళ్ళిపోతుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ వచ్చేసి బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే కడుపు నిండిపోతుంది తాగంగానే ఇంకేదేదో తినేసేయాలి అని అనిపించదు మనకి ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఒంటికి విపరీతంగా చేసేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా మీరు తీసుకుంటే ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేసింది నాకైతే నేను చక్కగా బరువు తగ్గాను నేనే ఎగ్జాంపుల్ అనమాట సో నేను బాగా కలుపుకున్న తర్వాత టిఫిన్ తిన్న తర్వాత కానీ లేకపోతే సాయంత్రం పుట్ట టీ తాగిన తర్వాత కానీ నిద్రపోయే ముందు కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు నిద్రపోయే ముందు మాత్రం తీసుకోకండి ఎందుకంటే ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ